అవినీతి లో పద్మశ్రీ అవార్డు దక్కాలంటే అది చంద్రబాబు నాయుడికే సరిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తన పరిపాలనలో 300 కోట్లు, ఇసుక మీద లెక్కలేనన్ని కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ మీద 1000 కోట్లు, అమరావతి కాంట్రాక్టు అయినటువంటి షాపూర్జీ పల్లోన్జీ అండ్ ఎల్ఎన్టి కంపెనీల నుంచి 118 కోట్లు దొరికినట్టుగా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ చెప్తుంది. చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దొడ్డిదారుల్లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి చంద్రబాబుగా మేం చెప్పట్లేదు, ఈ రోజు వ్యవస్థలే చెప్తున్నాయి. అమరావతి కాంట్రాక్టర్లు అవలల్లో ఒకటిగా పల్లోంజీ ఎల్ఎన్టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టర్ ద్వారా చంద్రబాబుకి 118 కోట్ల ముడుపులు ముట్టాయని అవినీతి భాగోతం బట్టబయలై ఐటీ నోటీసులు జారీ చేయబడ్డాయి. ఈ షోకాజ్ నోటీసులు మొత్తం చంద్రబాబు నాయుడు వాటిని అభ్యంతరాలు చెప్పి తిరస్కరించినట్టుగా కనపడుతుంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం సంక్షేమ కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఉంటే మొత్తం అవినీతి మయమైపోతుందని, ఒక సిస్టమ్ లో ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరప్షన్ కొలంబియా లాగా అయిపోయింది, లేకపోతే శ్రీలంక లాగా అయిపోయిందని ప్రతిరోజు అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు 118 కోట్లకి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. బహిర్గతం కానీ ఆదాయంగా పరిగణించినటువంటి చాలా డబ్బు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది, చట్ట ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించినటువంటి ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసుల విషయంలో జాతీయ మీడియా అయినటువంటి హిందుస్థాన్ టైమ్స్ లో బయట పెట్టడం జరిగింది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళింది, ఇది మొత్తాన్ని ఐటీ లెక్కలు తేల్చి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపితే ఆ నోటీసులు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితిని, దానికి కూడా అడ్డం తిరిగి మొండివాడిలాగా మాట్లాడుతున్న విషయాన్ని ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు. ఐటీ సంస్థకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లెక్క చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. అందుకే ఏమాత్రం ఎక్కడ ఎవరికి కనపడదు అనుకున్నాడేమో, అవినీతిలో పద్మశ్రీ అవార్డు అంటూ ఇస్తే అది చంద్రబాబు నాయుడికే దక్కుతుందనేది నా అభిప్రాయం.